Hello viewers, welcome back to our channel. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ఆచార్య సోషల్ మెసేజ్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుంది శ్రీమతి సురేఖ కొడుదల సమర్పణలో కొనుదల ప్రొడక్షన్స్ కంపెనీ మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే రామ్ చరణ్ పాత్ర పేరు సిద్ధ అని ఇప్పటికే రివీల్ చేశారు అయితే ఆ పాత్రకు సంబంధించి కొత్త పోస్టర్ ను సోమవారం రామ్ చరణ్ భుజంపై వెనుక నుంచి చిరంజీవి చేయి వేసిన చిరంజీవి చేతికి ఎర్ర గుడ్డ కట్టి ఉండగా చరణ్ కు కాస్త దూరంలో గన్ చెట్టుకు ఆంచి ఉంది చరణ్ ఆ గన్ బట్టి ఆయన నక్సలైట్ పాత్ర పోషిస్తున్నారు అని అర్థమవుతుంది అయితే దీనిపై చరణ్ కూడా క్లారిటీ ఇచ్చారు ఈ ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన రామ్ చరణ్ కామ్రేడ్ మూమెంట్ ఆచార్య సెట్స్ లో నాన్న చిరంజీవి కొరటాల శివాగారితో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను అని పేర్కొన్నారు కామ్రేడ్ అంటే ఇంకేముంది తాను నక్సలెట్ పాత్ర పోషిస్తున్నాను అని చరణ్ ఖరారు చేస్తారు నిజానికి చరణ్ స్టూడెంట్ లీడర్ రోల్లో నటిస్తున్నారు అని గతంలో వదంతులు వచ్చాయి కానీ ఈ పోస్టర్తో ఆ రూమర్లన్నీ పటాపంచలైపోయాయి అయితే ట్రిపుల్ ఆర్ సినిమా కోసం క్లీన్ సేవ్లో కనిపించిన రామ్ చరణ్ ఈ ఆచార్య పోస్టర్లు మాత్రం గడ్డంతో కనిపిస్తున్నారు అంటే ఆయనకు కృత్రిమ గడ్డాన్ని తగిలించారా అనే అనుమానం కూడా కలుగుతోంది ఏదేమైనా రామ్ చరణ్ తొలిసారి తన తండ్రి సినిమాలో నిడివి ఎక్కువ ఉన్న పాత్ర పోషిస్తున్నారు రేపు ఈ తండ్రి కొడుకులను తెరపై చూడడానికి మెగా అభిమానులకు రెండు కళ్ళు సరిపోవు అనడం అతిశయోక్తి కాదు అన్నట్లు సిద్ధ ఫస్ట్ లుక్ సిద్ధమవుతోంది ఈ విషయం చెప్పడానికే ఈ పోస్టర్ను చిత్ర యూనిట్ వదిలింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి